హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ ఫలుదా మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. మీరు ఏ ఫ్లేవర్లో కావాలంటే ఆ ఫ్లేవర్తో ఫలుదా మిక్స్ని చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకొని కూల్ కూల్గా తాగేయచ్చు. ఇది చేయడానికి కావాల్సినవి రెండే రెండు అండి, ఒకటి పాలు, ఒకటి ఫలుదా మిక్స్. ఇప్పుడు ఈ ఫలుదా మిక్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక నేను మ్యాంగో ఫ్లేవర్తో ఫలుదా మిక్స్ని తీసుకున్నానండి. ఈ ప్యాకెట్ 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. కావాలంటే వెనక కూడా చూసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను. నేను ఈ పాలల్లో వాటర్ యాడ్ చేయడం లేదు. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఇవి మరిగిన తర్వాత దీంట్లోకి మనం 200 గ్రామ్స్ వరకు ఫలుదా మిక్స్ని ఇందులోకి వేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాతనే ఈ ఫలుదా మిక్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఫలుదా మిక్స్లో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయండి. కేసర్ పిస్తా, రోజ్ ఫ్లేవర్స్, అలాగే ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన ఫ్లేవర్లో ఈ ఫలుదా మిక్స్ని చేసుకోవచ్చండి. ఫలుదా మిక్స్ మొత్తం వేసిన తర్వాత ఎక్కడ ఉండలేకుండా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుందండి. చూడండి, ఒక 15 నిమిషాల వరకు కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడిపోయింది. అలాగే సేమ్యా కూడా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. దీన్ని మొత్తం దించేసిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. స్టవ్ పై నుండి దించిన తర్వాత ఇది మొత్తం చల్లారిపోయింది. కన్సిస్టెన్సీ కూడా ఇంకొంచెం చిక్కబడింది చల్లారిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూల్ అయిన తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చూడండి, ఇది ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇంకా చిక్కబడిపోయింది. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పాలు మరిగించేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పోస్తే కన్సిస్టెన్సీ అనేది బాగా పల్చగా ఉంటుందండి. అందుకే ప్యూర్ మిల్క్ని తీసుకొని ఇలా ఫలుదా మిక్స్ని చేసుకోండి. ఫలుదా మిక్స్ని మీకు నచ్చిన ఫ్లేవర్లో తీసుకొని ఈ సమ్మర్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను మ్యాంగో ఫ్లేవర్లో ఫలుదా తీసుకున్నాను కాబట్టి దీనిపైనుండి మ్యాంగో పీసెస్ని వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాను. దీనిపైనుండి ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.